జీవీఎంసీ 65వ వార్డు వాంపే కాలనీలో జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకురాలు మంత్రి మంజుల ఆధ్వర్యంలో కిమ్స్ ఐకాన్ విశాఖ డైరీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పనిచేస్తున్న అందరికీ ప్రత్యేక అభినందనలు అని అన్నారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు అందేలా తమ వంతు సహకారం అందిస్తానన్నారు. రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న పథకాలు సకాలంలో అందరికీ అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి వైద్య సేవలు అందించారు. కంటికి సంబంధించిన 200 మందికి వైద్య పరీక్షలు జరిపించి 40 మందిని ఆపరేషన్ నిమిత్తం కిమ్స్ ఐకాన్ విశాఖ డైరీ హాస్పిటల్కి తరలించారు. ఈ శిబిరంలో ఎం పరదేశి, ఓలేటి నూకరాజు, సమ్మిడి ఆనంద్, పిట్టారెడ్డి, పూడి శాంతి, పప్పుల ఆదిలక్ష్మి ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఈరోజు అన్ని ఉన్న 500 ఎన్ని కోట్లు ఆస్తున్న మనకి నేతలు అన్నది చాలా అవసరం. కళ్ళు లేనిది ఏదీ లేదు. మనం అలాంటిది ఈరోజు ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని సోదరి మంజుల గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కళ్ళు కనపడాలనే ఉద్దేశంతో శుభ్రంగా ఉండాలి. చాలా కాలం నుంచి ఆపరేషన్ కూడా చేయలేదు. మనం ఉన్న ఏరియా కూడా ప్రదేశాలు కూడా ఈ కాలుష్య నివారణలో ఉన్న ప్రాంతంలో ఉన్నాం. గంగవరం కోర్టు అని స్టీల్ ప్లాంట్ పరిసరం ప్రాంతాల్లో కాలుష్యంతో చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. దీనికి శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో యవనాయకులు జగన్ రెడ్డి గారు సహకారంతో పెద్దలు ఇక్కడ వచ్చినట్టు ముఖ్యంగా వచ్చేసింది రాష్ట్ర ఎస్ఎస్ఎఫ్ ప్రదేశ్ గారు. మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తప్ప వాళ్ళు ప్రాణాలు తెగించి వచ్చి మన కోసం ఎంతో కష్టపడి కరోనా భయపడంతో ప్రజలు ఇబ్బంది పడే సందర్భంలో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి దగ్గర ప్రతి ఒక్కరు కూడా మనకేమవుతుంది కాకుండా వాళ్ళకి ఏమైనా సరే వాళ్ళ పిల్లల పిల్లలు కూడా రిస్క్ చేసుకొని కూడా ఇక్కడికి వచ్చి దాదాపు 50 మంది వరకు ఆపరేషన్ తీసుకెళ్ళి జరుగుతుంది. ఇంత మంచి చక్రం కార్యక్రమం ఏర్పాటు చేసిన మరొకసారి మంజుల గారికి, ఇక్కడ ప్రత్యేక ఆహ్వానికి వచ్చేసిన గవర్నమెంట్ ప్రజల ప్రదేశ్ గారికి, ఇక్కడ మహిళా సోదరులకి, డాక్టర్స్కి, ఈలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వారికి, ఈ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవంగల అప్పారావు గారు అసోసియేషన్ అందరూ కూడా పేరు పేరున కూడా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.